అధికార బిఆర్ఎస్ కి థీటిగా ప్రచారంలో దూసుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ. ఆరు గ్యారెంటీలను ఇంటింటికి చేరవేసే పనిలో నిమగ్నమయ్యారు నేతలు. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక బస్ యాత్రలతో తెలంగాణలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 100 మంది అభ్యర్థులను ప్రకటించడంతో గాంధీ భవన్లో బి ఫార్మ్స్ అందరి కూడా నిలకొంది. నామినేషన్స్ ప్రక్రియ కొనసాగుతుండడంతో భారీ ర్యాలీస్తో నామినేషన్స్ వేస్తున్నారు హస్తం నేతలు. మరోవైపు వరుస సభలకు ప్లాన్ చేశారు కాంగ్రెస్ నేతలు. 9న హైదరాబాద్ లేదా నిజామాబాద్ లో బహిరంగ సభ జరపాలని నిర్ణయించారు. ఈ సభలో మైనారిటీ డిక్లరేషన్ ని ప్రకటించాలని కూడా ప్లాన్ చేశారు. అలాగే నెల 10న కామారెడ్డిలో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించి అక్కడే బీసీ డిక్లరేషన్ ని ప్రకటించాలని నిర్ణయించారు. కామారెడ్డి సభకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చీఫ్ గెస్ట్ గా రానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ఈసారి ప్రియాంక గాంధీ ఈ సభలో పాల్గొనబోతున్నారా? అయితే ఇప్పుడు నామినేషన్ల ప్రక్రియ 10వ తారీఖుతో ముగిసిపోతుంది. దాంతో బీఫామ్ల సందడి గాంధీ భవన్లో నెలకొంది. గాంధీ భవన్లో ఈరోజు ఉదయం నుంచి బీఫామ్లు అందజేస్తున్నారు. అందరు నాయకులకు బీఫామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, అది తీసుకోవాల్సిందిగా. సో ఒక్కొక్కరుగా నాయకులు వస్తున్నారు. నాయకులు ప్రచారంలో ఉండి బిజీగా ఉన్న చోట వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి బీఫామ్లు అందుకుంటున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా బీఫామ్కి సంబంధించిన అప్లికేషన్ ఏదైతే ఉందో అది హ్యాండ్ తీసుకోవడం జరిగింది. ఇలా మొత్తం కాంగ్రెస్ పార్టీ బీఫామ్ల సందడితో మొత్తం చాలా సందడి వాతావరణం ఏర్పడింది. మరోపక్క ఇక ప్రచార పర్వాన్ని చాలా స్పీడ్ పెంచేందుకు చాలా ప్రణాళిక ప్రకారం కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతోంది. 9వ తారీఖు నుంచి వరుసగా సభలు నిర్వహించాలని ఆలోచిస్తోంది. కాంగ్రెస్ పార్టీ 9వ తారీఖు ముస్లిం మైనారిటీ భారీ డిక్లరేషన్ను ప్రకటించే ఆలోచనలో ఉంది. అందుకు అనుగుణంగానే ఐదర్ హైదరాబాద్లో కానీ నిజామాబాద్లో కానీ ఎక్కడైతే ముస్లిం ఓటర్ల సంఖ్య అధికంగా ఉంటుందో అక్కడ ఒక భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. ఆ బహిరంగ సభలోనే ముస్లిం మైనారిటీకి సంబంధించిన ఒక డిక్లరేషన్ని ప్రకటించబోతుంది. దీనికి ఉత్తరప్రదేశ్ ఫరూఖాబాద్కి సంబంధించిన కాంగ్రెస్ ఆలిండియా కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు సల్మాన్ ఖుర్షీద్ రాబోతున్నారు. అక్కడే మైనారిటీ డిక్లరేషన్ ప్రకటించబోతున్నారు. మరోపక్క 10వ తారీఖు కామారెడ్డిలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. బహిరంగ సభలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు. ప్రచారంలో మాట్లాడబోతున్నారు. దాంట్లో బీసీ డిక్లరేషన్ కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ 9వ తారీఖు మొదలు పెడితే ఎప్పటివరకైతే ఎలక్షన్స్ ముగిసే వరకు కూడా మొత్తంగా భారీగా ప్రతిరోజు కూడా కనీసం 2 నుంచి 3 సభలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ అయితే ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళుతుంది. కాంగ్రెస్ పార్టీ టార్గెట్ ప్రకారం కనీసం ఈ నెలలో ఎన్నికలు జరిగే టైం కల్లా కనీసం 50 సభలన్న నిర్వహించాలని దానికి ఒక రూట్ మ్యాప్ను డిజైన్ చేస్తుంది. అయితే ప్రియాంక గాంధీ అయి ఉండొచ్చు, రాహుల్ గాంధీ అయి ఉండొచ్చు, వాళ్ళ టూర్లు ఎప్పుడు ఉంటాయి, ఎక్కడ ఉంటాయని అనే దాని మీద వాళ్ళు సమాలోచనలు చేస్తున్నారు. డేట్లు అవన్నీ కూడా ఫైనలైజ్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఏ సభలు నిర్వహించాలి, ఏ నాయకులు మాట్లాడాలి, ఎటువంటి ప్రామిసులు చేయాలి, అలాగే 6 గ్యారంటీలను ముఖ్యంగా ప్రజల్లోకి తీసుకెళ్ళటమే లక్ష్యం కాబట్టి 6 గ్యారంటీల సెంట్రిక్ గానే ప్రచారం సాగుతుంది. మొన్న కూడా డికే శివకుమార్ వచ్చిన మీటింగ్ అయి ఉండొచ్చు, ప్రియాంక గాంధీ మీటింగ్ అయి ఉండొచ్చు, రాహుల్ గాంధీ మీటింగ్ అయ్యొచ్చు, 6 గ్యారంటీల మీదనే ప్రచారంగా మెయిన్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కాబట్టి మొత్తానికి నెల రూపాయలుగా మొత్తం 50 సభలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ అయితే భావిస్తుంది.